హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా ఈరోజు రిలీజ్ అయిన విద్యా ఉద్యోగ సమాచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి గురుకుల పోస్టులకు రోస్టర్ రిజర్వేషన్ల వారిగా ఇండెంట్లు రూపొందించిన సొసైటీలు తొమ్మిది వేల తొంభై ఆరు కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది నాలుగు గురుకుల సొసైటీలో తొమ్మిది వేల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యత తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డుకు బాధ్యతలు అప్పగించింది ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు రోస్టర్ పాయింట్లు రిజర్వేషన్ తదితర పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనలను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి ప్రతిపాదన తయారీలో ప్రధానంగా నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదన రూపకల్పన సైతం కాస్త పెండింగ్ లోనే పడిపోయింది తాజాగా జీవో మూడు వందల పదిహేడు ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తి కాగా ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంది ఉద్యోగ కేటాయింపులు ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగాలకు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సొసైటీ వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది బీసీ గురుకులాల్లో అత్యధిక ఖాళీలు ఉండడం జరిగింది ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడిగా ఖాళీలు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో ఉన్నాయి తర్వాత స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో రెండు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాలు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ఒకవే ఐదు వందల పద్నాలుగు కొలువులు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ఒకవే నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గురుకుల టీజీటీ పోస్టులకు టెట్ మెరిట్లో ముడిపడి ఉంది ఈ క్రమంలో ఇటీవల టెట్ ఫలితాలు సైతం వెలువడంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమైంది ఇక పీజీటీ జేఏలు డిఏలు పోస్టులకు సంబంధించి నిబంధనలు ఇక పీజీటీ జేఏఎల్ డిఎల్ పోస్టులకు సంబంధించి నిబంధనలు సైతం ఖరారాయి ఈ క్రమంలో గురుకుల సొసైటీలు నియామక బోర్డును ఇంటెంట్లు సమర్పించిన వెంటనే వాటికి దాదాపు వారం రోజుల్లో పరిశీలించి కేటగిరీల వారిగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఒకరు సాక్షికి తెలియజేయడం జరిగింది ఇదండి గురుకులకు సంబంధించి తొమ్మిది వేల తొంభై ఆరు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం విఆర్ఓలు వివరాలు మరోసారి వెంటనే పంపాలని తహసీల్దార్లకు సీసీఎల్ఏ ఆదేశము డిగ్రీ విద్యార్హత గల వీఆర్ఏలకు పేస్కేలు రెవెన్యూలోనే కొనసాగింపు గత పంతొమ్మిది రోజులుగా వీఆర్ఓల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కదలిక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వివరాలను ప్రభుత్వం మరోసారి సేకరించి తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇరవై రెండు వేల మంది పైగా వీఆర్ఏలు పంతొమ్మిది రోజుల సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను సేకరించి నిర్ణయం తీసుకోవడం విశేషం వీఆర్ఏల ప్రధాన డిమాండ్ అయిన పేస్కేల్ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో యుత్త ప్రా యుద్ధ ప్రాతిపాదికన వారి వివరాలను పంపాలని తహసీల్దారులకు సిసిఎల్ నుంచి ఆదేశం వచ్చింది అందుకే వివరాలను ఇస్తుందని రెవెన్యూ వర్గాలు చర్చ నడుస్తుంది పే స్కేల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది గౌరవ వేతనంపై నియమితులైన పే స్కేల్ ఇవ్వడం సాధ్యం కాదని డిగ్రీ విద్యార్థు ఉన్న వారికి మాత్రం స్కేల్ ఇచ్చి వారిని రెవెన్యూ శాఖలకు కొనసాగించాలని మిగిలిన వారికి గౌరవ వేతనాన్ని యథాతథంగా ఉంచి రెవెన్యూతో పాటు ఇతర విభాగాల వినియోగించుకోవాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది వీఆర్ఏల వివరాలను పంపాలంటూ సిఎల్కు నుంచి వివిధ అంశాలతో కూడిన ఫార్మేట్ మళ్లీ తహసీల్దార్లకు అందింది గతంలో ఈ వివరాలను సేకరించినప్పటికీ అన్ని జిల్లాల నుంచి సమగ్ర సమాచారం అందలేదని ఈ నేపథ్యంలో మళ్ళీ కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకుంటున్నారని తహసీల్దార్లు చెబుతున్నారు వీఆర్ఏల పేరు పనిచేస్తున్న గ్రామం మండలం తండ్రి పేరు కులము విద్యార్థ అపాయింట్మెంట్ తేదీ ఎలా నియమితులయ్యారు పుట్టిన తేదీ ప్రస్తుత వయసు క్రమశిక్షణ చర్యలు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా వీఆర్ఏ మొబైల్ నంబర్ వివరాలను ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటుంది ఇది విఆర్ఏలకు సంబంధించి అదేవిధంగా ఎస్ఐ పరీక్షలో ఎనిమిది ప్రశ్నలకు తొలగింపు ప్రతి అభ్యర్థికి ఎనిమిది మార్కులు కలపాలని నిర్ణయించాం కీ విడుదల యాభై రెండు మార్కులు వస్తే గట్టెక్కినట్లే ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా ఎనిమిది తప్పులు దొరలాయి మరో ఆరు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానం సరైనవని గుర్తించారు రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఐదు వందల యాభై నాలుగు పోస్టులకు ఈ నెల ఏడున నిర్వహించిన పరీక్షకు కీ శుక్రవారం విడుదల చేశారు ఈ సందర్భం తప్పుల విషయం వెల్లడైంది ఇంగ్లీష్ తెలుగు వెర్షన్లో ఏ బుక్లెట్లోని నలభై మూడు నూట పదకొండు నూట నలభై ఆరు నూట డెబ్బై మూడు నూట ఎనభై నూట ఎనభై నాలుగు నూట తొంభై నూట తొంభై తొమ్మిది ప్రశ్నలు తప్పులుగా దొరలాయి ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి ఎనిమిది మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు మొత్తం రెండు వందల ప్రశ్నలకు అరవై మార్కులను ముప్పై శాతం అర్హతగా నిర్ణయించిన విషయం తెలిసిందే తాదా నిర్ణయం నేపథ్యంలో యాభై రెండు మార్కులు వచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లే ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలు అర్హత సాధించినట్టయింది మరో ఆరు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానం సరైనవే అని గుర్తించారు ఏ బుక్లెట్లో యాభై ఒక్క ప్రశ్నకు మూడు సరైన సమాధానాలు ఉండగా నూట పద్నాలుగు నూట ఎనభై మూడు నూట ఎనభై ఆరు నూట తొంభై రెండు నూట తొంభై ఏడు ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలు ఉన్నాయి వీటిలో దేనికి బబ్లింగ్ చేసిన మార్కులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ ఉన్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన వినిపిస్తుంది తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉన్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశం ఉంది దీంతో బహుళ సమాధానాలు ఉన్న ప్రశ్నలకు మార్కులు కలపాలని అక్షర సర్కిల్ నిర్వహణ విష్ణువర్ధన్ డిమాండ్ చేస్తున్నారు అభ్యంతరకు పదిహేను వరకు చెప్పొచ్చు పరీక్ష కీని డబ్ల్యూడబ్ల్యూ టిఎస్ఎల్ పిఆర్బి డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మండలి చైర్మన్ శుక్రవారం తెలిపారు కీపై అభ్యంతరాలు ఉంటే వాటిని వెబ్సైట్లోంచి పొందుపరిచి ప్రత్యేక నమూనా పత్రం ద్వారా ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తెలపవచ్చని వెల్లడించారు ప్రతి ప్రశ్నను వేరువేరుగా సమర్పించాలని సంబంధిత ధృవపత్రాలను జత చేయాలని చైర్మన్ స్పష్టం చేశారు అసంపూర్తిగా ఉన్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యర్థులను స్వీకరించబోమని వెల్లడించారు ఇది ఎస్ఐకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేటు అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి బీసీ స్టడీ సర్కిల్ నుండి ఆహ్వానం అయితే లభించడం జరిగింది నగరంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి గురుకుల టీచర్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలన్నారు దీనికి సంబంధించి వెబ్సైట్ లింకుని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ నెల ఇరవై తేదీలో ఒక లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోగలరు వచ్చే నెల ఒక్కటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు గతంలో బీసీ స్టడీ సర్కిల్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఆన్లైన్లో చేసుకోవద్దన్నారు మరిన్ని వివరాలకు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోన్ నెంబర్ కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయ వేళలో సంప్రదించాలని సూచించడం జరిగింది ఎస్ఐకి సంబంధించి కీ అయితే విడుదల చేయడం జరిగింది ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల పదిహేనుతో పదిహేనో తారీఖులోపు మీ అభ్యంతరాలను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిఎల్ టిఎల్ టీఎస్ఎల్పిఆర్బిలో మీరు తెలియజేయవచ్చు ఎంసెట్లో ఎస్సీ గురుకుల విద్యార్థుల సత్తా సత్తా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ఎంసెట్లో సత్తా చాటారు మొత్తం రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు అత్యుత్తమ రాకులను సొంతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అగ్రి డిప్లొమా దరఖాస్తుల గడువు పదార్ పెంచడం జరిగింది త్వరలో విఆర్ఏల సర్దుబాటు ఇరిగేషన్ విభాగంలో లష్కర్గా మూడు వేల ఏడు వందల ముప్పై మంది తహసీల్దార్ల నుంచి వివరాలు కోరిన సిసిఎల్ ఇటీవల వీఆర్ఏ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలో విఆర్ఏలు నిర్వర్తించాల్సిన విధులు ఇతర శాఖల్లో సర్దుబాటు అంశాలపై కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఉన్న వీఆర్ఏల వివరాలను సేకరించి పనిలో పడింది తమకు పేస్కేల్ ఇవ్వాలని అర్హులైన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వం ఇవ్వాలంటూ ఓవైపు వీఆర్లు సమ్మె చేస్తున్న క్రమంలో ప్రభుత్వం వారి వివరాలను సేకరించడానికి ప్రాధాన్యత ఏర్పడింది వీఆర్ఏల పేరు ప్రస్తుతం పనిచేస్తున్న మండలం గ్రామం క్వాలిఫికేషను ఉద్యోగంలో జేఈన్ అయిన తేదీ పద్ధతి రిక్రూట్మెంటు వారసత్వం ఉద్యోగం ప్రమోషన్ పెండింగ్లో ఉన్న డిసిప్లినరీ కేసులు ఇతర వివరాలు అన్ని సేకరించడం జరిగింది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ రాగానే మళ్ళీ మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వచ్చే నెలలో పీసీఎట్ పిఈసెట్ ఫిజికల్ టెస్టులో స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కామన్ ఎంట్రన్ టెస్ట్ దరఖాస్తు గడువును ఈ నెల ముప్పై వరకు పొడిగిస్తున్నట్లు పిఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు ఫిజికల్ టెస్టులను సెప్ సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటన వెల్లడించారు భారీ వర్షాలు టెక్నికల్ రీజన్స్తో ఫిజికల్ టెస్టులు వాయిదా వేశామని దరఖాస్తు గడువును పెంచామని వివరించారు అభ్యర్థులు దీనికి సంబంధించి పీఈ పిఈసిఈటి డాట్ టిఎస్హెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇప్పటి వరకు బీపీఈడికి ఒకవేళ తొమ్మిది వందల ముప్పై ఐదు మంది డిపిఈడికి ఒక్కవై నాలుగు వందల ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారని వారు తెలియజేయడం జరిగింది మరికొన్ని ఉద్యోగ సమాచారాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం బోర్డర్ సెక్యూరిటీలో ఫోర్స్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం పదమూడు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటరు తొమ్మిది వందల ఎనభై రెండు రేడియో మెకానిక్ మూడు వందల ముప్పై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ సెప్టెంబర్ పంతొమ్మిది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది రెండు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి డ్రాఫ్ట్ మ్యాన్ హిందీ టైపిస్టు వెల్డర్ తదితర పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నేవీలో బీటెక్ ఎంట్రీ ఇండియన్ నేవీ టెన్ ప్లస్ టూ బీటెక్ క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల చేసింది టెన్ ప్లస్ టూ బీ బీటెక్ క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్ మొత్తం ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ వచ్చేసి ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ నోటిఫికేషన్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వివరాలు ఏ విధంగా క్వాలిఫికేషన్ అన్ని వివరాలను వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోకి మీకు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డం